జాన బదలహరి మన గోవిందుని జాన బదలహరి గోవిందుని జాన బదలహరి మన గోవిందుని జాన బదలహరి జానపదలహరి మన జానపదలహరి జానపదలహరి మన జానపదలహరి గోవిందుని జానపదలహరి మన గోవిందుని జానపదలహరి మన గోవిందుని జానపదలహరి మన గోవిందుని జానపదలహరి ఓం నమో వెంకటేశాయ. అందమైన దృశ్యాన్ని చూసినప్పుడు అందరి మనస్సులు స్పందిస్తాయి, కాని కొద్దిమంది మాత్రమే ఆ స్పందనకు అక్షర రూపాన్నిస్తారు. వారిని కవులని పండితులని సంఘం పొగుడుతుంది. రోజూ చూసే దృశ్యాలను కవులు వివరిస్తే అందులో మనకు తెలియని కొత్త కోణాలు కనిపిస్తాయి, కొత్త లోకాలు ఆవిష్కృతమవుతాయి. అటువంటి క్రొంగొత్త భావాలను మీ ముందుకు తీసుకువస్తున్నా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిక సమర్పణ జానపదల హరికి ప్రేక్షకులందరికీ హార్దిక సుస్వాగతం. మరి ఈనాటి భాగంలో మీకోసం మేమందిస్తున్న జానపద గీతాల రవళు లేవో విందామా? యుగ యుగాల నుండి నిఖిల జగము ఇలవేల్పుగా మ్రొక్కుతున్న చల్లని స్వామి, ఆ ఏడుకొండల మీదున్న ఆ స్వామి, కృతయుగంలో వృషభాద్రిగా, త్రేతాయుగంలో అంజనాద్రిగా, ద్వాపరంలో శేషాద్రిగా కీర్తిగడించిన ఈ క్షేత్రం కలియుగంలో వెంకటాద్రిగా విఖ్యాతిని పొందింది. ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి ప్రతిరోజు భక్తులు తరలివచ్చే తిరుమలలో వెలసిన సూదంటు చూపు ఉన్న ఆ సుందరాకారునిపై వ్రాసిన ఈ నవీన జానపద గీతాన్ని తనివితీరా ఆస్వాదించండి. అయ్య బాబో ఎక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా? అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా? ఎన్ని రైళ్లు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి? ఎన్ని రైళ్లు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి? ఎన్ను చూడాలంటే సూదంటూ రాయంటి చూపున్న సామె. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా? మనసేమో నీ కోసం పరుగులెడతది, చిల్లి కాసైనా లేని జేబు తిరగబడతది. మనసేమో నీ కోసం పరుగులెడతది, చిల్లి కాసైనా లేని జేబు తిరగబడతది. మాయదారి సంసారం వంచేత్తది, మాయదారి సంసారం వంచేత్తది. నీ మొక్కులు తీర్చని పాపం ముంచేత్తది, ఎట్టారా సచ్చేది ఎంకన్నా సామి. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా? కట్టా
పుణ్యాలెందుకు స్వామి పుట్టించావు, మా నట్టింట్లో వాటికి గుడి కట్టించావు. కట్టాలెందుకు స్వామి పుట్టించావు, మా నట్టింట్లో వాటికి గుడి కట్టించావు. ఆపదలే మాకు తోడు లేకుంటేను, ఆపదలే మాకు తోడు లేకుంటేను, మేమసలు నిన్ను తలుసుకోము అది నిజమేలే. సుక్కల్లో దాక్కున్న సక్కని సామె అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా. గుండె గుండెను గుడిగా చేసుకోరాదా, నువ్వుండడానికి మాత్రం సోటు సాలదా. గుండె గుండెను గుడిగా చేసుకోరాదా, నువ్వుండడానికి మాత్రం సోటు సాలదా. మాటనే నిలపలేని మనిషి గుండె కన్నా, మాటనే నిలపలేని మనిషి గుండె కన్నా, నీ కోట నిలుపుకున్న కొండ కోటి రెట్లు మిన్న. సిక్కుల్లో దిక్కైన సీనయ్య సామె అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా. ఎన్ని రైళ్లు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి, ఎన్ని రైళ్లు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి, నిన్ను చూడాలంటే సూదంటూ రాయంటి సూపున్న సామె అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా. మీకు తెలుసా, లక్ష్మీదేవికి హరిపాద సేవోద్యమి అన్న బిరుదు ఉందని, శేషసాయి అయిన శ్రీమన్నారాయణుడి పాదసేవయే తన ఏకైక లక్ష్యంగా కలిగిన ఆయమ్మకు కులుకుల కుమ్మరింపుతో బాటు సొలుప్పు పలుకులతో కసరడమూ తెలుసునట. చక్కని తల్లికి చాంగుభళ అంటూ శృంగారపు శ్రీదేవి లాస్యాన్ని వివరించిన ఈ అన్నమయ్య జానపదాన్ని వినండి. తల్లికి చాంగుఫళ తన చక్కెర మోవికి చాంగుఫళ, చక్కని తల్లికి చాంగుఫళ తన చక్కెర మోవికి చాంగుఫళ. చాంగుఫళ మురిపెపు కుమ్మరింపు తన తలుపు చూపులకు చాంగుఫళ, పులికెడి మురిపెపు కుమ్మరింపు తన తలుపు చూపులకు చాంగుఫళ. పలుకుల సొలపుల పతితా కసరడి చలముల ఎలుకకు చాంగుఫళ. హోయ్ పలుకుల సొలపుల చలముల ఎలుకకు చాంగుఫళ. హోయ్ చాంగుఫళ చాంగుఫళ. కిన్నెరతో పతి కెలన నిలుచూ తన
చాంగు బళా హోయ్ ఉన్నతి పదిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు బళా హోయ్ చాంగు బళా సృష్టిలోకెల్లా గొప్పవాడైన దొంగ ఎవరని అంటే నారాయణుడే అని వేదాంతులు పేర్కొన్నారు. పరమాత్ముడైన శ్రీహరి దొంగ ఎలాగయ్యాడని అడిగితే జీవుల పాపాలను దొంగలించడం వల్ల అని సమాధానమిచ్చారు తాత్వికులు. అందుకే కాబోలు అన్నమయ్య కూడా కొలని దోపరికి గొబ్బిళ్ళో అని పాడాడు. దోపరి అంటే దొంగ అని అర్థం. యదుకులంలో యాదవ కృష్ణుడిగా అవతరించిన నారాయణుడు వెన్న మీగడల పేరుతో దొంగలించింది భక్తుల మనసుల్నే. అటువంటి కారుణ్యమూర్తిపై అన్నమయ్య రాసిన ఈ గొబ్బిపాట ఎంత గొప్పగా ఉందో మీరే చూడండి. పరికి గొప్పిళ్ళో ఎదుకుల స్వామికి గొప్పిళ్ళో మా ఎదుకుల స్వామికి గొప్పిళ్ళో ఎదుకుల స్వామికి గొప్పిళ్ళో కొలని దోపరికి గొప్పిళ్ళో ఎదుకుల స్వామికి గొప్పిళ్ళో మా ఎదుకుల స్వామికి గొప్పిళ్ళో పాపవిధుల శిశు పాలుని తిట్టు
కంసునీడు మల పెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళు ఏ పున కంసునీడు మల పెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు మా ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు భారతీయ సనాతన సంస్కృతిలో శృంగార రసానికి భౌతికమైన ప్రాధాన్యతను మాత్రమే ఇవ్వలేదు. చతుర్విధ పురుషార్థాలలో ఒకటైన కామంలో ఒక భాగంగా, మోక్షానికి ఒక మెట్టుగా వేదాంతులు భావించారు. అమలినమైన శాస్త్రీయమైన శృంగారం వల్ల ఐహిక సుఖంతో పాటు ఆముష్మిక సుఖం కూడా లభిస్తుందని నమ్మిన వారు భారతీయులు. ఆ సనాతన భావనని పునికిపుచ్చుకున్న అన్నమయ్య శృంగార కీర్తనలను రాశాడేగాని తుచ్చమైన కామాన్ని ప్రశంసించలేదు. అల్లో నేరేళ్ళో అనే ఈ శృంగార కీర్తనలో తెలుగు భాషా సౌందర్యంతో పాటు అద్భుతమైన ఆధ్యాత్మిక గుబాళింపును సైతం ఆస్వాదించవచ్చు. మరెందుకు ఆలస్యం? ఈ జానపదాన్ని వినండి.
పరిమళములలో భజనలు గరగరి కల వెంకటపతి కౌగిట పరిమళములలో భజనలు మరుని వింటి కమ్మని అంప విరుల గురిదా కులినిప గుగ్గిల్లో మరుని వింటి కమ్మని అంప విరుల గురిదా కులినిప గుగ్గిల్లో అల్లో నేరెల్లో చూశారు కదా, అందమైన పదాలలో పొందికైన భావాలు నిండిన జానపద గీతాలను మరికొన్ని గీతాలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చే వారం ఇదే రోజు ఇదే సమయానికి మళ్ళీ వస్తుంది మీ జానపద లహరి. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలను సూచనలను తెలియచేయవలసిన మా ఇమెయిల్ ఐడి svbcjanapadalahari@gmail.com. గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి, గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి. జానపద లహరి, మన జానపద లహరి, జానపద లహరి, మన జానపద లహరి, గోవిందుని జానపద లహరి.